ఎన్నికల కోడ్ సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దళిత కాలనీలో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగి మసీద్ ఇంటికి తిరుగుతూ దళిత బంధు సర్వే చేపట్టారు. దీంతో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించాడంటూ గ్రామ పంచాయతీ సెక్రటరీపై ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో దళిత బంధుపై సర్వే ఏంటని ప్రశ్నించారు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగివా లేక అధికార పార్టీ కార్యకర్తవా అంటూ మండిపడ్డారు. గ్రామ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. లింగనపేట గ్రామ సెక్రటరీ అయినటువంటి మసీద్ గారు దళిత బంధు సర్వే అని దళిత వాడలో సర్వే చేస్తున్నారు. ఇటు సర్వేని ఏంటి అని మేము వెళ్ళి అడుకొని అడగడం జరిగింది. అడుగుతూ మేము దళిత బంధు సర్వే చేస్తున్నాను చెప్తున్నాడు. మళ్ళీ అతని దగ్గర ఒక బుక్ పెట్టుకొని మేము గట్టిగా అడగడం జరిగింది. గట్టిగా అడగడం జరగడంతో అతను మేము ఇంటి ట్యాక్సీని వసూలు చేస్తున్నాను, దళిత బంధు కాదు అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇంటి వాళ్ళని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే దళిత బంధు కోసం అని చెప్పి వాళ్ళ ఇల్లు వాళ్ళకు జాగుందా ఇల్లుందా బండి ఉందా అని అన్ని సర్వేలు చేస్తున్నాడు. ఇట్టి సర్వేలు చేసి ఎందుకు చేస్తున్నారని అడిగితే ఆయన కొంచెం రాశి కూడా మాట్లాడడం జరిగింది. ఇటువంటి టీఆర్ఎస్ పార్టీ తొత్తులకు పనిచేసినటువంటి సెక్రటరీని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. గతంలో కూడా ఇతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అధికారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎన్నికల అధికారులకు కూడా ఫోన్ చేశాము, వాళ్ళు కూడా కొంచెం అందుబాటులో లేదని చెప్పారు. ఎంపీడీఓ సార్ ఫోన్ చేయడం జరిగింది. ఎంపీడీఓ సార్ కూడా మేము ఇట్లాంటి సర్వేలు ఏం చెప్పలేదు, రెండు నెలల ముందు చెప్పినామని చెప్పి చెప్పారు. ఇటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అధికార పార్టీ వాళ్ళకు తొత్తుగా పనిచేస్తున్నటువంటి కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం.